శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ జైన్ మతం ఏదైనా మనందరి ఐక్యతే భారతీయత అదే స్పిరిట్ ఆఫ్ ఇండియా హిందువులకు నూతన సంవత్సరాది ఉగాది ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మిషన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నెక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇదే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ బడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ బడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను నమస్కారం జిసి న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలోని ఏరియా వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వన్ టౌన్ టూ టౌన్ ఎస్ఐల ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో సమీక్ష సమావేశం రంగుచెల్ల మండలంలోని ఆర్ఎంపీ డాక్టర్స్ తో సమావేశం నిర్వహించిన తహసీల్దార్ జ్ఞానశైలి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు హాస్పిటల్ నందు ఉన్న కోవిడ్ పేషెంట్స్ ను 40 మందిని రికవరీ అయ్యి డిశ్చార్జ్ చేశారని తెలిపారు డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో కోవిడ్ రోగులకు ట్రీట్మెంట్ అందిస్తున్నామని అన్నారు హాస్పిటల్ నందు అవసరమైతే బెడ్స్ పెంచేందుకు యోచన చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ డాక్టర్ శేష్ రెడ్డి ఆర్ఎంఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ మరొకసారి పర్యవేక్షించి దాన్ని నాతో పాటు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గారు హాస్పిటల్ సూపర్ శ్రీనివాస్ రావు గారు ఆర్ఎంఓ చంద్రశేఖర్ రెడ్డి గారు అట్లానే ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇవ్వండి ఈ హాస్పిటల్లో పేషెంట్లకు లభిస్తున్న వైద్యం దాన్ని ఎలా మానిటర్ చేయాలి ఎలా చేస్తున్నారు దానికి ఏమన్నా సవరణ చేయాలని ఆయన కూడా తీసుకొచ్చి రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న పేషెంట్స్ కూడా వైద్యం చేయాలని చెప్పి మేము తీసుకున్నాం అదన డాక్టర్ రామప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ దాదాపు 200 మంది పేషెంట్కి ఈరోజు ఆక్సిజన్ తోటి 200 మంది పేషెంట్కి ఈరోజు వైద్యం చేస్తున్నారు సో పేషెంట్లు ఎవరెవరైతే ఆక్సిజన్ లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ దయచేసి డిశ్చార్జింగ్ పెట్టి అవసరమైతే ఏదైనా హాస్పిటల్ అబ్జర్వేషన్ అవసరమైతే కోవిడ్ కేర్ సెంటర్కి పంపించే కార్యక్రమం చేస్తాం మిగిలిన కొత్త వాళ్ళకి ఎవరైతే అవసరమైన వాళ్ళు రోజు కనీసం 30 నుంచి 40 మంది పేషెంట్లు ఈరోజు అడ్మిషన్ అవుతున్నారు
सो వీళ్ళందరికీ బెడ్ కావాలి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేస్తున్నాం మరి అట్లానే మిగిలిన సిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆక్సిజన్ సాచురేషన్ అబౌ 84 వీళ్ళందరినీ కూడా ఐసీయూలో అట్లానే ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళందరినీ కూడా ఒక చోట వీళ్ళందరికీ బెడ్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ప్రత్యేక పర్యవేక్షణ చేయవలసిందిగా ఈరోజు డాక్టర్ని అలానే ఇద్దరు సిస్టర్ని అక్కడే పోస్ట్ చేయించి ఈ యొక్క 27-30 మంది ఎవరైతే బాగా సిగ్గా ఉన్నారో బాగా బ్యాడ్ కండిషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యం చేయవలసిందిగా ఈరోజు డాక్టర్లు ఆల్రెడీ పోయినసారి గతంలో వచ్చినప్పుడు వాళ్ళకి ఆ యొక్క డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి వైద్యం చేస్తున్నారు అట్లానే ఆక్సిజన్ మీద ఉండే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఏమేమి డ్రగ్స్ వాడాలి ఏమేమి చేస్తున్నారు ఏదైనా సప్లై కావాలా ఇవన్నీ కూడా సూపర్ నంది గారితో ఆరంభంలో మాట్లాడటం జరిగింది ఇంకా కొంతమంది ఇంకా ఒక 50 బెడ్లు పెంచాలని కూడా ఆలోచన చేస్తున్నాం అయితే ఆక్సిజన్ సప్లై కంటిన్యూస్గా రాకపోవడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మరొక 70 బెడ్లు పెంచడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశాం ఆక్సిజన్ సప్లై స్టాఫ్ వీళ్ళందరినీ కూడా చూసుకొని త్వరలోనే అది కూడా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి మరొక రిక్రూట్మెంట్ మరొక స్టాఫ్ నర్సులుగా దాదాపు ఒక 20 మంది స్టాఫ్ నర్సులు ఒక 45 డాక్టర్లు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టాఫ్ నర్సులు కానీ డాక్టర్లు కానీ స్పెషలిస్ట్లు కానీ వాళ్ళు ఎవరైనా ఈ హాస్పిటల్లో పనిచేస్తాం మాకు ఇంట్రెస్ట్గా ఉంటానంటే తప్పకుండా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీ అందరినీ కూడా రిక్రూట్ చేసుకొని ఇలాంటి కష్టకాలంలో మనం ప్రజల కోసం పేషెంట్ల కోసం సేవ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీన్ని ఆలోచనలో పెట్టుకొని మీ అందరూ కూడా ఈరోజు రిక్రూట్మెంట్ సెకండ్ రిక్రూట్మెంట్ కూడా వచ్చింది మరి ఇక్కడ హాస్పిటల్లో సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా డాక్టర్ నర్సార్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి సీనియర్ ఫిజిషియన్ ఆయన కూడా ఈరోజు ప్రత్యేకంగా మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ ఏ విధంగా పేషెంట్ని ట్రీట్ చేస్తున్నారు ఏ విధంగా ఇంకా మెరుగ్గా ఏ విధంగా చేయాలి అని ఆయన సజెషన్స్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి హాస్పిటల్గా పేరు పొందాలి ఈ హాస్పిటల్లో మంచి సేవలు అందించాలి ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లు అని చెప్పి ఉద్దేశంతో దాదాపు చుట్టుపక్కల ప్రాంతాలు పల్నాడు ప్రాంతం అంతా కూడా మరి ఈ హాస్పిటల్కే వస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వైద్యం చేయించాలనే కోరికతో ఈరోజు మేమందరం కూడా పర్యవేక్షించడం జరిగింది చాలా సంతోషం పేషెంట్లు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మంచి వైద్యం అందిస్తాం మంచి పురోగతి చూపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు రొంపిశిల్ల గ్రామంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు మండలంలో కరోనా వైరస్ నివారణకు వారు చేయవలసిన విధుల గురించి వివరించారు ఈ సమావేశంలో పాల్గొన్న తహసీల్దార్ జాన్ సైదులు మాట్లాడుతూ గ్రామాలలో కరోనా వైరస్తో మరణించడానికి ముఖ్య కారకులు ఆర్ఎంపీ డాక్టర్లేనని గ్రామస్తుల నుండి ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు మండలంలో గత కొద్ది రోజుల నుండి కరోనాతో ఎక్కువ మంది మరణిస్తున్నారని తెలిపారు ఆర్ఎంపీ డాక్టర్లు శ్రమించి వైద్యం చేసి కరోనా రోగుల మరణాలకు కారకులు కావద్దని సూచించారు కరోనా అని అనుమానం వస్తే వారి పేర్లు నమోదు చేసుకుని తమకు తెలియచేయాలన్నారు మండలంలో కరోనా నివారణకు రెవెన్యూ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని తెలిపారు ఎస్ఐపి హజరతయ్య మాట్లాడుతూ మండలంలో కరోనా నివారణకు ఆర్ఎంపీ డాక్టర్ల సహకారం ఎంతో అవసరమని అన్నారు ఆర్ఎంపీ డాక్టర్లు తమ స్థాయికి మించి వైద్యం చేయరాదని హెచ్చరించారు తమ పరిధిలోనే వైద్యం చేయాలని అన్నారు ప్రజలు తప్పనిసరి పరిస్థితులలో బయటికి రావాలన్నారు అనవసరంగా తిరగవద్దని హెచ్చరించారు మండలంలో కరోనా వైరస్ నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుబ్బారావు ఏఈపిఆర్డీఓ కె విజయరాము ఆర్ఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు ఈ కోవిడ్ అనేది చాలా ఎక్కువ విస్తరిస్తూ ఉన్నది దీనివల్ల మనం ప్రజలు గమనిస్తూ ఉన్నాము ఎలా మనం ఎలా ప్రజలు ఎలా ప్రాణాలు కోల్పోతూ ఉన్నది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా అవసరమైతే మాత్రమే ఇచ్చిన టయాన్ని వినియోగించుకొని బయటకు వచ్చి వాళ్ళ యొక్క మాస్కులు కానీ శానిటైజర్లు కానీ ఉపయోగించుకొని బయటకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము లేని ఏ అవసరం లేకుండా ఎట్టి పరిస్థితులు కూడా ఇళ్ళ నుంచి ఎవరు బయటికి రావద్దు దయచేసి మండల ప్రజలను సహకరించని తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఇక్కడ మండలంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లు ఉందని పిలిచి వాళ్ళకి కోవిడ్కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పేషెంట్స్ వస్తే ఎలా వాళ్ళతో వాళ్ళ వివరాలు నమోదు చేసుకోవాలనే విషయం గురించి తహసీల్దార్ ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎవరు ఎంత పని చేసినా ప్రజల సహకారం లేకుండా ఆ పని సక్సెస్ కాదు ముందుగా ప్రజలందరూ దాన్ని అర్థం చేసుకొని
ప్రజలందరూ సహకరించి కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. పేరు జాన్సన్ అండి, నేను తహసీల్దార్ రొద్దుజర్ల పనిచేస్తున్నాను. ఈరోజు కోవిడ్ 19 పై ప్రైవేట్ డాక్టర్స్ని రొంపిచర్ల గ్రామంలో గల ప్రైవేట్ డాక్టర్స్ 6 పిలిపించి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉండి ఎక్కువగా చనిపోతున్నారనే ఉద్దేశం ప్రజల్లో అపోహలు ఎక్కువగా ఉన్నాయి. రెండవది, మాకు రొంపిచర్ల మండలంలో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సోమవారం నాడున 4 మరణాలు, శనివారం నాడున 3 మరణాలు జరిగినాయి. ఇవి ఎక్కడ జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది తెలుసుకున్నాము. ఆల్రెడీ కోవిడ్ వలన జరిగినట్టుగా తెలిసింది. కాబట్టి వాళ్ళ కోవిడ్ వాళ్ళ రూల్స్ ప్రకారమే వాళ్ళని కన్నం చేయటము, దానం చేయటం జరిగింది. తర్వాత ఇక్కడ ఉండ ప్రజలను ఇంకా అవేర్నెస్ చేయటం కోసం డాక్టర్స్ని కూడా పిలిపించేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వారి సహకారంతో ఉదయం 6 నుంచి 8 వరకు లాక్డౌన్ తీస్తూ తర్వాత లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. గ్రామంలో ఏ వాహనములు రాకుండా అక్కట్లాగా అరేంజ్ చేయడం జరిగింది. అటు పోలీస్ స్టేషన్ దగ్గర, ఇటు గోగులపాటు రోడ్లో, ఇటు మన చెరువుగట్ట దగ్గర అన్ని చోట్ల అన్ని దారులు నిర్బంధం చేసి మండలంలో గ్రామంలోనికి ఎవరు రాకుండా చేయటం జరిగింది. దానికి పోలీసు వారు సహకరించి వారు చాలా శ్రద్ధతో డే అండ్ నైట్ వాళ్ళ ఎక్కువగా యాక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. అట్లాగే వీళ్ళు కూడా ఎక్కువగా తిరగకుండా ఉండాలని చెప్పేసి జనాన్ని దూరం పాటించాలి, అందరూ మాస్కులు వాడాలని చెప్పేసి జనాలను ప్రజలను కోరుచున్నాం. ఇప్పుడు కొద్దిసేపు విరామం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, మతం ఏదైనా మనందరి ఐక్యతే భారతీయత. అదే స్పిరిట్ ఆఫ్ ఇండియా. హిందువులకు నూతన సంవత్సరాది ఉగాది, ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు, పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్, కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుపెట్టే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ బడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడును.
వెల్కమ్ బ్యాక్. నరసరావుపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సూచనలతో నరసరావుపేట వ్యాపారస్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 1 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు మరియు 2 టౌన్ ఎస్ఐ రబ్బాని పాల్గొని టౌన్ లో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి గురించి వివరించి వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని, తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలు చూసుకోవాలన్నారు. వ్యాపార లావాదేవీలు ముగిసిన తరువాత ఎవరికి వారు ఇళ్లకు చేరి స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలన్నారు. అవసరమైతే తప్ప వీధులలో ఎవరూ తిరగరాదన్నారు. సూచనలు పాటిస్తూ ప్రజలు, వ్యాపారస్తులు కరోనాను తరిమి కొట్టాలని కోరారు. ఈ సమావేశంలో కొత్తూరి కిషోర్ బాబు, గాధంశెట్టి రామకృష్ణ, పచ్చిపులుసు జగన్నాథరావు, ఇతర సభ్యులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ గారు విశాల్ గురిని ఐపీఎస్ఆర్ ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ నర్సరావుపేట గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట పట్టణంలోని 1 టౌన్ మరియు 2 టౌన్ ఎస్ఐల ఆధ్వర్యంలో నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ అనుబంధ సంస్థల కార్యదర్శులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కరోనా కట్టడి నిమిత్తం షాపింగ్ వచ్చేవారు కానీ మరియు మన షాపులు విజిట్ చేసే వాళ్ళ మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని దాని గురించి చర్చించడం జరిగింది. అందులో భాగంగా అందరూ మాస్కులు ధరించేలాగా చేయడం మరియు సోషల్ డిస్టెన్స్ పాటించేలాగా చేయడం మరియు షాపుల ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ మాస్క్ రౌండ్ సింబల్తో వేసే విధంగా చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా షాపులు వచ్చేవారు ప్రతి ఒక్కరికి శానిటైజర్ చేయాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా షాపు యజమానులు మరియు వారి గుమ్మస్థాలు కూడా రెగ్యులర్గా కరోనా పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలపడమైంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపులు పెట్టి మిగతా టైంలో స్వచ్ఛందంగా పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరడమైంది. ఇవన్నీ పాటిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించి పోలీస్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుతూ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. కావున ఈ సమావేశాన్ని విచ్చేసి తగిన సూచనలందరి అందుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. కరోనా విజృంభిస్తున్న తరుణంలో దీన్ని కట్టడి కోసం పట్టణంలో పాక్షికంగా కర్ఫ్యూను అమలు చేశారు. దీంతో జన సంచారం స్తంభించిపోయింది. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకే వాణిజ్య వ్యాపార సంస్థలు పనిచేశాయి. 12 గంటల నుండి కర్ఫ్యూను పోలీసులు పటిష్టంగా అమలు చేశారు. పూర్తి స్థాయిలో షాపులు మూతపడ్డాయి. మెడికల్ షాపులకు అనుమతినిచ్చారు. వాహనాలు రాకపోకలు కూడా నియంత్రించారు. ఈ సందర్భంగా 2 టౌన్ సీఐ కృష్ణయ్య కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు. ప్రజలు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. కరోనా నియంత్రణకు, కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. నర్సరావుపేట ప్రజలకు నిన్నటి నుంచి లాక్డౌన్ 6-12 వరకు ఉన్నందున అందరూ కూడా మీ యొక్క నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయినటువంటి వస్తువులు కానీ 6 నుంచి 12 లోపల తీసుకోవాలి. రిమైనింగ్ 12 తర్వాత ఎవరు కూడా రోడ్డు మీద తిరగకూడదు. ఒక హాస్పిటల్స్, మెడికల్ షాపులు తప్పనిచ్చి, ఎమర్జెన్సీ తప్పనిచ్చి బయటకు రాకూడదు. అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. అందరూ కూడా షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాం. దాని తర్వాత ఎలాంటి షాప్స్ కానీ కిచెన్ అంగళ్ళు కానీ ఎక్కడ కూడా ఉండట్లేదు. మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని అవసరమైనటువంటి వరకు వచ్చి మార్నింగ్ 6 నుంచి 12 లోపల మీకు నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ ఇవన్నీ తీసుకొని స్టోరేజ్ చేసుకోవాలి. అంతేకాని అనవసరంగా బయట తిరగదు. అందరూ మాస్కులు పెట్టుకోవాలి. ఈ యొక్క కరోనా మహమ్మారి రోజు రోజుకి ఎక్కువవుతున్నందున భయాంశాల ఆదేశాల మేరకు ఇక్కడ పోలీస్ సిబ్బంది కర్ఫ్యూ విధించడం జరిగింది. అందరూ కూడా 12 తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద రాకుండా మీ మీ ఇళ్లలో ఉంటూ ఈ యొక్క కరోనా బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని ఏరియా వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 1 టౌన్ 2 టౌన్ ఎస్ఐల ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో సమీక్ష సమావేశం. రంపచెల్ల మండలంలోని ఆర్ఎంపీ డాక్టర్స్ తో సమావేశం నిర్వహించిన తహసీల్దార్ జ్ఞాన సైదులు. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బుల్టన్ మీకు సమర్పిస్తున్న వారు శారదాంబ, మెయిన్ రోడ్,
నరసరావుపేట, కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నరసరావుపేట. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, మతం ఏదైనా మనందరి ఐక్యతే భారతీయత. అదే స్పిరిట్ ఆఫ్ ఇండియా. హిందువులకు నూతన సంవత్సరాది ఉగాది, ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లేన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాటరీ. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్, కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయి విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను.